ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే కొంత ప్రాంతం తెలంగాణ హైదరాబాద్లో కూడా ఈనో ప్యాకెట్లు కొరవ వచ్చిందంట ఏంటరా అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు ఈనో ప్యాకెట్లు అంటే కడుపు బ్ర వస్తే ఈనో ప్యాకెట్లు వాడతారు కొంతమందికి డయోరియా వాళ్ళకి లోపలికి ఎల్లుళ్ళు వెళ్ళినట్టు ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళారు ఒక రెండు గంటలు మూడు గంటలు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కాఫీ తాగడానికి వెళ్ళి కాఫీ తాగుతారు తర్వాత కూడా ఈ అరాచకం ఈ దొండుపాలు బ్యాచ్ గురించి గ్యారంటీగా మాట్లాడుకుంటారు ఈ దండిపాడు బ్యాచ్ను ఎలా అరిక వీళ్ళని ఎలా అడ్డుకోవాలో వీళ్ళు ఎలా ఎదుర్కోవాలని కూడా మాట్లాడుకుంటారు చంద్రబాబు గారు నేను లేని వేస్తాను మన బ్యాచ్ అందరం తీసుకొచ్చి జరగొట్టేమో కూడా చెప్తారేమో రేపటి నుంచి వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు అడ్డపడితే ఏం చేయాలని కూడా ఆలోచించుకుంటారు అందులో అనుమానం ఏముంది ఎందుకంటే వీళ్ళు చేసే అరాచక మామూలుగా లేదు కదా ఇవన్నీ ఒకైతే ఏదో మాట్లాడుకున్నారండి పొత్తులు ఉంటాయి ఏ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో పొత్తులు పెట్టుకోలేదా అది వీళ్ళు ఇప్పుడు బీజేపీతో సీక్రెట్గా వ్యాపారం వ్యవహారం చేస్తున్నారు కదా వీళ్ళ వెనకాల బొలందమంది మంది ఐవైఆర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు బొలందమంది వెనకాల సీక్రెట్గా బోళంది ఎవరైనా చేస్తున్నారు దాన్ని రొంక్ అంటారు మామూలుగానే వీళ్ళైతే అవగాహన ఇలాంటి మాటలు మాట్లాడతారు మర్యాదగా మాట్లాడితే మామూలుగా అయితే పల్లెటూరులో రొక్ చేస్తున్నారు అంటారు ఇలాంటి వాళ్ళందరిన అయితే వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వీళ్ళందరూ ప్రతిసారి సింహం సింగిల్గా అవుతుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయి ఇలాంటివి రజనీకాంత్ డైలాగులు చెప్తూ ఉంటారు అలా రజనీకాంత్ డైలాగులు చెప్పేవాళ్ళు మా అన్న వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మా అన్న పులి గిలి ఇలాంటి మాట ఎలివేషన్స్ ఇచ్చుకునే వాళ్ళు జాకిలేసి వేసి పది టైర్లు దారిని తిప్పినట్టు జాకిలు వేసి తిప్పేస్తున్నవాళ్ళు నేను నా గుంపులు గుంపులుగా ఎవరు వచ్చారు మరి ఎవరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీకు ఏంటి భయం మీరు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తారన్న ధైర్యం ఉంది మీరు ఎట్టి పరిస్థితులు మేము ఉన్న ధీమా ఉంది అటువంటిప్పుడు మీరు భయపడాల్సిన ఎవరు ఎవరితో కలిపితే మీకు భయం ఏంటి అంటే వాళ్ళకి కింద అడిసిపోతున్నాం ఎక్కడ ఎకరాల దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే అప్రతిహిత విజయం ఖాయమైపోయింది ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండానికి వచ్చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎగురు దూకేసి పారిపోతున్నారు వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆమోదం తాగినట్టు ఉంది అందరికీ ఆమోదం తాగినప్పుడు ఎలాగైతే ఎవ్వరకం వచ్చేద్దో అంత ఆనందం తాగిన ముఖం పెడుతున్నారు అందరూనే ఆయన పేరు చెప్తే పారిపోతున్నారు చంద్రబాబు గారు పేరు చెప్తే జనాలు లేకపోతున్నారు ఏదో రాక్ స్టార్ దగ్గరికి వచ్చినట్టు వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి ఇదంతా చాలా విచిత్రంగా ఉంది మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గానే పోరాడి గెలవగలిగిన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసారనుకో రనుకో అగ్రిగా ఆధ్యంతోడినట్టే రేపు పొద్దున్న వీళ్ళు అరాచకం చేసినా అడ్డగోలుగా వ్యవహరించిన ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేసినప్పుడు వీళ్ళు ఇదే తీరులో కనుక్కుంటే రేపు పొద్దున్న తొన్నదంటారు ఈ ఉద్యోగ ఉద్యోగ సంఘం ఉద్యోగులు ఆలోచించుకోవాలి యంత్రాంగం పోలీసు యంత్రాంగం అలాగే అధికారులు కూడా చాలా ఆలోచించుకోవాలి ఎందుకంటే రేపు నుంచి మీకు మెన్మే కమ్మండ్ మెన్మే గో బట్ బ్రూక్స్ గోసాన్ ఫర్ ఎవర్ అనేటువంటి బ్రూక్స్ పోయి ఉంటుంది ఈ ప్రభుత్వాలు పార్టీలు అధికారంలో ఉంటాయి పోతాయి మీరు శాశ్వతంగా ఉంటారు రేపు వద్ద వీళ్ళు అధికారం పోయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిపోతాడు లేకపోతే వాళ్ళు అండగా కానీ మీ మీ పరిస్థితి ఏంటి వా ఇప్పుడు తృతీయ తృతీయ శ్రేణి నాయకులందరూ కూడా ఆలోచించుకోవాలా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు రేపుపోతున్నారు వాళ్ళు ఏమైనా చాలా మంచివాళ్ళకు ఉన్నారు మీరు ఇలా ఉన్నారని వాళ్ళు వాళ్ళ చరిత్ర ఒకసారి చూసుకోండి వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు గారు వాళ్ళు ముక్కు తాడేసి వాళ్ళకి పగ్గమేసి వండించాడు వాళ్ళు వదిలేసాడు అనుకో మీ పరిస్థితి ఏంటి పైగా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై మేకపోదు గాంభీర్యం ఇవాళ వంద సీట్లు పైగా మేము ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు ఏమంటే థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సీఎం సరే అని చెప్పేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి గొంతులు ఎత్తతున్నారు మాకు సీట్ ఇవ్వట్లేదురా బాబు మాకు బెడత వదిలింది వీళ్ళు పెంట బాబు అనుకుంటున్నారు పొల ఎగిరెగిరి పడుతున్నా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పులిసే వాళ్ళు ఎందుకంటే రేపు పొద్దున గవర్నమెంట్ మారద్ది చంద్రబాబు గారు వస్తారు లో చంద్రబాబు గారు శంకరాపడనం కానీ లోకేష్ కేజీఎఫ్ అది చూసుకోండి చేతికన్నాయి నూట డెబ్బై ఐదులో ఒకటి వస్తుందా ఏడు వస్తుందా ఐదు వస్తుందా చాలా డౌట్గా ఉంది అది అలా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న నాయకులు ఎందుకు వచ్చిన కూడా బాబు మాకు అని చెప్పి అర్థమైపోయింది వాళ్ళందరికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ జారిపోకుండా ఉండడం కోసం మేకపోతీరికి నటిస్తా వీళ్ళందరినీ ఏదో మనం అలా చేస్తాం ఇలా చేస్తాం మన మోడీ గారు ఉన్న పని ఏమి ఉండరు వీళ్ళకి మోడీ గారు వాళ్ళు ఎందుకు ఉంటారు ఓడిపోయి ములిగిపోయి పడవెక్తారా ఎవరన్నానే ఇక మినిమం కామన్ సెన్స్ లేదా ఇలా ఎవరికైనా పోలీసులను ఆలోచించుకోవాలి అలాగే వాళ్ళు దాంట్లో ఇప్పుడు రోడ్ మీద వచ్చి దెబ్బలకి కాలు డొర్ర ఇచ్చి కాల్ దిగుతున్నారీలందరూ ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది ఆయన డెఫినెట్గా ఎలక్షన్లో ఓడిపోతున్నాడు ఓడిపోయిన తర్వాత ఆయనకి ఆయనకి గేమ్ చెప్పలేదు ఆయన వెళ్ళిపోతాం ఇంకో దేశమైనా వారిపోతా ఏదో రకంగా లేదా జైల్లోకి వెళ్ళిపోతాడు హాయిగా కూర్చుంటారు వాళ్ళ టీం అంతా బస్సుకి వెళ్ళిపోతారు ఓ బస్సు వేసుకుంటారు వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు వీళ్ళని చూసుకుని ఓవరాక్షన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండానే లేకపోతే ఇటువంటి ఏమి అవినీతి జరగకుండానే వీళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారు వీళ్ళు కోలు కొడుతున్నారు వైలేషన్స్ అంటున్నారు వీళ్ళు ఇన్ని తప్పులు చేసి వీళ్ళు ముట్టికి తప్పులు పెట్టుకున్న తర్వాత వీళ్ళు వదిలిపెడతారు వీళ్ళని ప్రతి ఒక్కడో సఫరైపోతాడు అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇక్కడ సమయం మించిపోతుంది ఇంకా సంవత్సరం ఉంది ఈ సంవత్సరంలో పాప పరిహారంగా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలి చాలా మంది తెలుగుగా ఉన్నారు వాళ్ళు అవతల పార్టీ వాళ్ళతో రన్నింగ్ లైన్లోకి వచ్చిస్తారు ఒకరికొకరు అండర్స్టాండింగ్లోకి వచ్చేసారు ఎవడన్నా కూడా ఉంటే ఎగిరి ఎగురుపడితే కనుక పులిసైపోతాడో చూసుకోలేదు చూసుకోవాలి గారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్